నమస్తే అండి, నేను మీ రామకృష్ణ. సో ఇప్పుడు మీకు కలర్ చూపిస్తానండి, కాయల్లో ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇది కాయ అండి, దీన్ని ఇట్లా కట్ చేస్తాను. మామూలుగా అయితే రేపు ఇట్లా డ్రై అయిపోయినాక ఇట్లా పగిలిపోద్ది ఆటోమేటిక్గా. లోపల మీకు విత్తనాలు కనిపిస్తాయి. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చి విత్తనాలు అండి, చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. విత్తనాలు రాలిపోతాయా అని చాలామంది క్వశ్చన్ చేస్తారండి. రాలిపోవు, ఎందుకంటే దీని ప్రతిదానికి మనకి బటన్ గుట్టినట్టేసుగా వీటికి ఇవి ఉంటాయండి లోపల, ఇలా వైట్గా. సో ఏం ఇబ్బంది లేదు వీటికి. సో ఇలా వస్తాయండి విత్తనాలు. దీన్ని ఇట్లా అనేస్తే మనకు న్యాచురల్ సింధూరం అండి, ఆంజనేయ స్వామి బొట్టు, న్యాచురల్ బొట్టు. ఇలా దీంట్లో రంగు ఫామ్ అయ్యిద్దండి. ఇది మనం న్యాచురల్గా బొట్టులాగా పెట్టుకోవచ్చు. దీన్ని లిప్స్టిక్ కింద కూడా వాడచ్చు. విత్తనాలు డ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుందనంటే ఈ సీడ్ మీద ఉన్న ప్రతిదీ బొట్టుగా పెట్టుకోవచ్చు అండి. సీడ్ మీద అదంతా డ్రై అయిపోయి మనం తర్వాత హార్వెస్టింగ్ గట్టిగా ఒత్తితే తప్ప మన చేతులకు అవదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా మంచి కలర్ వస్తుందో. ఇదే సింధూరం అండి, చూడండి ఎంత బాగుంది అనేది. న్యాచురల్ కలర్, ఎలాంటి వీటికి పెస్టిసైడ్స్ కానీ ఏమి చేయలేదండి, అంత న్యాచురల్గా పెరిగిపోయింది ఇది. సో అదండి, జస్ట్ చూపిద్దాం మీకు, అప్డేట్ ఇద్దామని అనుకున్నాను. చూడండి ఒకసారి మా తోట అంతా చూడండి ఎలా ఉన్నాయి. కాయలు మొత్తం చెట్లు పెరిగినాయి. జస్ట్ 16 మంత్స్కే ఇవి ఇట్లా ఉన్నాయండి. రేపు అనే రోజు మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు నేను ఎలా చేయాలి, ఎందుకంటే మొత్తం కట్ చేస్తామండి ఒక 4 ఫీట్ ఉంచేసి, అప్పుడు ఎలా కట్ చేస్తాము ఎలా హార్వెస్ట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ.